hey guys, welcome to the channel. so after a very long wait and uh, after three reschedules of the date in the TSP set web counseling process. so today, finally, the web options are here in the official website of TSP set. and guys, it is a happy news for the every aspirants who were waiting for a long time for the web option. so it is already available in the official website. and today, the date is 4th september 2024. and uh, this is the date in which the web option was rescheduled. and uh, finally, it is happening.

ట్లయితే ప్లీజ్ గివ్ ఆన్సర్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఈ వేవ్ ఆప్షన్ కూడా ఈ రోజు పెడదాం అని అనుకుంటున్నారు అండ్ అండ్ గైస్ హిట్ దట్ బెల్ లైక్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ రిలేటెడ్ ది టీఎస్బీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ లేదా అదర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ సో గైస్ చలో మీకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ చలో చాలా వీడియో ఇప్పుడు చూసేద్దాం సో గైస్ టీఎస్పీ సెట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి సో నేను ఆల్రెడీ ఇక్కడ టీఎస్పీ సెట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసిన అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు అప్లికేషన్ కిందనే వెబ్ ఆప్షన్ లాగిన్ అని చెప్పేసి న్యూ బ్లింక్ అవుతుంది సో మనకి ఇదే వెబ్ ఆప్షన్ పెట్టాలంటే ఈ ఆప్షన్ మీదైతే క్లిక్ చేసి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ గైస్ మనం దీని మీద క్లిక్ చేసినాకైతే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది లాగిన్ హియర్ అని చెప్పి సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ టైప్ చేసి లాగిన్ చేసేయాలి గైస్ సో లాగిన్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసి ఉంటారు కదా సో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి గైస్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినాక అయితే మీ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తుంది లైక్ మై ప్రొఫైల్ అని చెప్పేసి సో అవన్నీ కరెక్టా కాదా లేదా అవన్నీ అయితే చూసుకోండి సో గైస్ ఇక్కడ మీ నేమ్ అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మైనారిటీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ లోకల్ ఏరియా స్పెషల్ కేటగిరీ ఉంటే అది సో గైస్ ఇక్కడ అన్నీ అయితే చూపిస్తుంది సో ఇవన్నీ కరెక్ట్ ఉంటే కింద టిక్ బాక్స్ అయితే ఉంది కదా సో ఈ టిక్ బో టిక్ బాక్స్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఐ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ ద అప్లికేషన్ ఆర్ కరెక్ట్ అండ్ కంప్లీట్ ఐ హ్యావ్ నాట్ సప్రెస్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఐ ఫుల్లీ అండర్స్టూడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది కోర్స్ విచ్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఐ షాల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ గుడ్ బిహేవియర్ ఓర్ కండిషన్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ మై స్టడీ అట్ ది కాలేజ్ సో గైస్ మీ దగ్గర అయితే ఇక్కడ డిక్లరేషన్ తీసుకుంటుంది సో ఈ డిక్లరేషన్ మీరు అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసినా నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి గైస్ సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన గైస్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది సో మనకి ఇది వెబ్ ఆప్షన్ పెట్టే వెబ్ ఆప్షన్ పెట్టే అది అనమాట సో ఇంటర్ఫేస్ సో గైస్ మనకి ఫైనల్లీ మన వెబ్ ఆప్షన్ పేజ్ అనేది ఇట్లా ఉంటుంది అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ పైన వచ్చేసి మీ డీటెయిల్ అంటే మీ పేరు అండ్ ఇక్కడ వచ్చేసి యువర్ ప్రిఫర్డ్ ఆప్షన్ లిస్ట్ ప్రయారిటీ వైజ్ సో గైస్ మనకి ఇక్కడ చూడొచ్చు ఈ బాక్స్లో మన ప్రయోరిటీ లిస్ట్ అనేది మనం ఒక్కొక్కటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఉన్నది ఫస్ట్ ఇక్కడ ప్రయారిటీ నెక్స్ట్ సెలెక్ట్ కాలేజ్ కోడ్ కాలేజ్ నేమ్ సో కాలేజ్ కోడ్ అయితే మీరు లైక్ బా బాగా కాస్ట్ అయితే చూసుకోవాలి నెక్స్ట్ కోర్స్ నేమ్ సో మీరు స్పెషలైజేషన్స్ ఉంటుంది కదా సో ఆ స్పెషలైజేషన్స్ ఏం అనేది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్ అది ఎక్కువ లేదా అవన్నీ ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ కాలేజ్ టైప్ ఫీ టైప్ అండ్ ప్లేస్ సో మనకి ఇక్కడ ఫీ టైప్ అనేది చాలా లైక్ బిగ్ రోల్ ప్లే చేస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ పెట్టాలి దాని తర్వాత ఎస్ఎన్ఎస్ అన్న సో ఎస్ ఎస్ఎఫ్ అన్న పెట్టాలి సో చూద్దాం మనకి ఇక్కడ నాకు పెట్టిన లైక్ నా కాలేజ్ కోడ్ సారీ నా ఎగ్జామ్ కోడ్ ఉంటుంది కదా దాని రిలేటెడ్గా మనకి ఏ కాలేజ్ అనేది ఇక్కడ షో అవుతుంది ఇది వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ క్యాండిడేట్ది కాబట్టి మనకి కాలేజెస్ అండ్ స్పెషలైజేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ చూపిస్తుంది సో చూడొచ్చు అది యాడ్ ప్రయారిటీ మీద క్లిక్ చేసిన మనకి ఇట్లా వస్తుంది ప్లీజ్ సెలెక్ట్ వేవ్ ఆప్షన్ అనేసి అండ్ ఇక్కడ చూడొచ్చు షోవింగ్ వన్ టు ఫార్టీ త్రీ ఆఫ్ ఫార్టీ త్రీ ఎంట్రీస్ సో మనకి ఇక్కడ నాకు నేను వచ్చేసి ఇప్పుడు మొత్తం ఫార్టీ త్రీ ఎంట్రీస్ కి అయితే ఎలిజిబుల్ అనమాట సో డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు లైక్ కాలేజ్ కోడ్ ఉంది ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంది సో మీరు మీ ప్రిఫరెన్స్ లిస్ట్ ఆల్రెడీ తయారు చేసి ఉంటారు కదా సో దాని రిగార్డింగ్ అయితే మీరు ఇప్పుడు కాలేజ్ సర్చ్ చేసుకోవాలి ఈ లిస్టులో సో మొత్తం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇవన్నీ అయితే మొత్తం ఫార్టీ త్రీ కాలేజ్ లిస్ట్ ఉంది అండ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది అండ్ ఫీజ్ టైప్ అయితే ఉంది చూడచ్చు మీరు ఇక్కడ రెగ్యులర్ ఉంది ఎస్ఎఫ్ ఉంది ఎస్ఎన్ఎస్ ఉంది సో అకార్డింగ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి డిపెండ్స్ అప్ యువర్ ప్రయారిటీ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేనైతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్ టూ పెడదాం అనుకుంటున్నా అండ్ అందులో వచ్చేసి ప్లస్ రెగ్యులర్ కోర్స్ పెడదాం అనుకుంటున్నా సో అట్లా అయినప్పుడు మీరు లైక్ చూజ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ టిక్ బాక్స్ ఉంది కదా సెలెక్ట్ అని చెప్పి సో దీని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి సో చూద్దాం మనకి ఇక్కడ జేఎన్ టూ ఏమేమి చూపిస్తుంది నాకు సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ జేఎన్ జేఎన్ టీహెచ్ వన్ ఇది వచ్చేసి మనకి జేఎన్ టు హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చు పేర్లో ఉంది అండ్ కాలేజ్ కోడ్ కూడా జేఎన్ వన్ అని మనకు తెలుసు ఆల్రెడీ ఆ పీడిఎఫ్ నుంచి అయితే చూసినాం సో ఇక్కడ ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పెడదాం నా ఫస్ట్ స్పెషలైజేషన్ ఇదే పెడదాం అనుకుంటున్నా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్ ఉంది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్లస్ ఇక్కడ ఎస్ఎన్ఎస్ ఉంది బట్ మనం వచ్చేసి ఫస్ట్ అయితే రెగ్యులర్ కోర్స్ అయితే అన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జేఎన్యులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ ఫీజ్ టైప్ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ తర్వాత వచ్చేసి నా ప్రిఫరెన్స్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సో ఇందులో కూడా మనకి రెగ్యులర్ ఉంది ఎస్ఎన్ఎస్ ఉంది సో మనం రెగ్యులర్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ రెగ్యులర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ గైస్ అందులోనే మళ్ళీ నాకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కాబట్టి నేనైతే ఇక్కడ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కుక్కట్పల్లి హైదరాబాద్ రెగ్యులర్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను గైస్ సో గైస్ దీనిపైననే చూడొచ్చు జేఎన్ టిహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కాలేజ్ వచ్చేసి సుల్తానాపూర్ జేఎన్ అండ్ ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది చేంజ్ అయింది సో మీరు చాలా కాషియస్గా ఇది చూసుకోవాలి ఒకవేళ మీరు జేఎన్ టిహెచ్ వన్ పెట్టబోయి జేఎన్సిఎస్ వన్ పెట్టారనుకో మీకు పక్కగా ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే ఆ కాలేజ్ వస్తుంది సుల్తానాపూర్ జేఎన్టీహెచ్ సో అది మీరైతే పక్కా చూసుకోవాలి నెక్స్ట్ గైస్ నెక్స్ట్ నా ప్రిఫరెన్స్లో వచ్చేసి నేను ఓయూ పెడదాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు ఓయూ ఉంది అండ్ ఓయూలో మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పెడదాం అనుకుంటున్నాను అండ్ రెగ్యులర్లో కోర్స్ ఉంది కాబట్టి ఈ ఈ కోర్స్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా మనకి ఓయూకి వచ్చి కోర్స్ కోడ్ ఇక్కడ ఓయూసిఈ వన్ నెక్స్ట్ గైస్ ఓయూలో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి అయితే రెగ్యులర్ లేదు కాబట్టి నేను ఇక్కడ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది రెగ్యులర్ కోర్స్లో ఉంది ఒకవేళ మీరు లేదు నేను లైక్ నా ప్రిఫరెన్స్లో నెక్స్ట్ నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ పెట్టుకో పెట్టుకోవాలని అనుకుంటున్నాను అది రెగ్యులర్లో కానీ లేదా ఎస్ఎఫ్ ఎస్ఎఫ్లో కానీ ఎందుకంటే కొందరు స్పెషలైజేషన్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు రాదర్ దెన్ ది ఫీజ్ ఎందుకంటే మనకు తెలుసు ఎస్ఎఫ్కి ఫీజ్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ది రెగ్యులర్ కోర్సెస్ సో మీకు అట్లా అనిపించినప్పుడు మీరైతే రెగ్యులర్ కాకుండా మీరు మీ నచ్చిన స్పెషలైజేషన్ అయితే ఇక్కడ ఆప్ చేసుకోవచ్చు సో అది చేసుకోండి నేను ఇక్కడ ఫీజు గురించి చూస్తున్నాను కాబట్టి వచ్చేసి నేను రెగ్యులర్ కోర్స్ అయితే ముందు సెలెక్ట్ చేస్తున్నా సో గైస్ ఇది ఉస్మానియాలో అయితే సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఉస్మాని యూనివర్సిటీలో వచ్చేసి రెగ్యులర్ కోర్సెస్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అయితే ఉంది సివిల్ వాళ్ళకి సో నెక్స్ట్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ గైస్ ఓవిలో కూడా మనకి రెగ్యులర్ కోర్సెస్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ మళ్ళీ జీఎన్టీకే పోతున్నా అంటే ఎస్ఎన్ఎస్ కోర్స్ ఉంటాయి కదా సో అవి సెలెక్ట్ చేసుకున్నాం సో గైస్ ఇట్లా మీరు మీ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కో అంటే కోర్స్ అండ్ అదర్ కాలేజెస్ కాలేజ్ సెలెక్ట్ ఇది ఇక్కడ యాడ్ ప్రయారిటీ మీద అయితే క్లిక్ చేయాలి సో గైస్ మీరు యాడ్ లైక్ ప్రయారిటీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న అన్నీ అయితే ఇక్కడ ఇట్లా కనబడుతుంది సో గైస్ మీకు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఇట్లా వచ్చినప్పుడు మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు కదా సో ఇందులో మళ్ళీ మీరు షిఫ్ట్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ జేఎన్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడదాం అని అనుకున్నాం కదా సో కాబట్టి ఇది దీన్ని మనం పైకి తీసుకోపోవాలి కాబట్టి దీన్ని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్ అని చేసి అనుకోండి సో అది ఫస్ట్కి వెళ్ళిపోతుంది సో చూడచ్చు మనకి జేఎన్టీ అనేది ఫస్ట్ వచ్చింది సో అందులో మనం స్ట్రక్చర్ అనేది ఫస్ట్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సో దీని అయితే అప్ అని చెప్పి క్లిక్ చేయాలి నెక్స్ట్ మనం జేఎన్ టూలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కాబట్టి సో ట్రాన్స్పోర్టేషన్ అయితే క్లిక్ చేసి ఈ ఆప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు మనకి అది సెకండ్ ఆప్షన్ వచ్చింది అండ్ జూ హెచ్ వన్లో మనం జియో టెక్నికల్ థర్డ్ ప్రిఫరెన్స్ పెడదాం అనుకుంటే ఇక్కడ చూడొచ్చు అది థర్డ్ ఆప్షన్ ఉంది సో ప్రాబ్లమ్ ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ మనకి అన్ని సో మీకు అన్ని కాలేజ్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అయితే మీరు ప్రిఫరెన్స్ అప్ డౌన్ చేసుకోవచ్చు సో అప్ డౌన్ చేయడానికి ఈ అప్ అండ్ డౌన్ అనే ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఒక మీరు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరైతే ఆప్షన్ సేవ్ అవుతుంది అండ్ అది అయిపోతుంది కంటిన్యూ నెక్స్ట్ ఆప్షన్ మీద మీరు కంటిన్యూ చేస్తే అది మీకు సేవ్ అయ్యి మీ వెబ్ ఆప్షన్ అయితే పెట్టడం అయిపోతుంది సో గా ఇది పెట్టేటప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి అండ్ మ్యాక్సిమం మీరు ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావాలనుకుంటే మీరైతే వాళ్ళు ఆఫర్ చేసే ప్రతి స్పెషలైజేషన్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి సో దట్ మీకు అండ్ మీ ర్యాంకి తగ్గట్టుగా అయితే మీకు సీట్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీకు అన్నీ సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి కాబట్టి మీకు సీట్ అనేది వస్తుంది లేకపోతే కొన్నే సెలెక్ట్ చేసుకున్నాను అనుకో సీట్ వన్లో సీట్ రాకుండా అయితే పోతుంది కాబట్టి అకార్డింగ్ అయితే చూసుకోండి గైస్ సో గైస్ ఇదే మనకి స్టెప్ వైజ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ సో ఇట్లా మీరు అయితే చేసుకోవచ్చు అనమాట సో గాసి ఇట్లా చేసుకోండి ఎర్ర లేకుండా అయితే చేయండి అన్నీ చెప్పిన పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి అంటే ఆ కాలేజ్ కోడ్ చూసుకోండి అండ్ ఈ మన ఫీజ్ టైప్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే చూసుకోండి సో ఇట్లా అయితే మీరు చేసి మీ వెబ్ ఆప్షన్ అయితే పెట్టొచ్చు అనమాట సో థ్యాంక్ యూ గాయస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చెప్పినట్లే మనం ఈ వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడు పొద్దున అయితే వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తామని చెప్పి సో అదైతే చేస్తున్నాను సో గీవిత్ అన్సర్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి